రవీందర్ చూస్తూ ఉన్నాం, ఇప్పటి వరకు జరిగినటువంటి మేమంతా సిద్ధం బస్సు యాత్ర రహదారులన్నీ కూడా జన సంద్రాన్ని తలపించిన దృశ్యాలే ఎక్కడికక్కడ కనిపించాయి. ఈరోజు గుంటూరులో సాగబోతోంది యాత్ర. ఏమనుకుంటున్నారు స్థానికులు, స్థానిక వైసీపీ నేతల్లో ఎట్లాంటి ఎగ్జైటింగ్ కనిపిస్తుందంటే ఏం చెప్తారు? అనుశ్రీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ నిర్వహిస్తున్న బస్సుయాత్ర 13వ రోజు కొనసాగుతుంది. ప్రస్తుతం సత్తెనపల్లి శివారులో అంటే పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి వైఎస్ జగన్ ఈరోజు మధ్యాహ్నం తర్వాత నుంచి గుంటూరు జిల్లాలోకి ఎంటర్ కాబోతున్నారు. ఇప్పటివరకు మొత్తం 11 జిల్లాలు పూర్తి చేసుకుని 12వ జిల్లాలోకి వైఎస్ జగన్ తన బస్సుయాత్ర రాబోతుంది. మొత్తం 1306 కిలోమీటర్ల మేర బస్సుయాత్ర ఇప్పటివరకు కొనసాగింది. రానున్న రోజుల్లో మరింతగా బస్సుయాత్ర జరగబోతుంది. మొత్తంగా అయితే ఇప్పటివరకు చూస్తే కనుక మండు టెండర్లో సైతం పెద్ద ఎత్తున మహిళలు కానీ వృద్ధులు పిల్లలు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. జగన్ కలిసి తమ సంఘీభావాన్ని తెలియజేస్తున్నారు. ఇదంతా మామూలుగా ప్రతిరోజు కనిపిస్తుంది. అయితే ఎవరైతే వస్తున్నారో ఆయా వర్గాల ప్రజలతోటి జగన్ నేరుగా మమేకం అవుతున్నారు. వారితో ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి పూర్తి స్థాయిలో అడుగుతున్నారు. ఇంకా మేలైన కార్యక్రమాలు ఏ విధంగా చేయాలో వారిని అడిగి తెలుసుకున్నారు. ప్రధానంగా రైతులకు సంబంధించి ఎక్కువ మంది వచ్చినప్పుడు అటు అనంతపురం జిల్లాలో కానీ పల్నాడు ప్రాంతంలో రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి జగన్ను చాలా స్పష్టంగా చెప్పారు. ఇప్పటివరకు ఉన్నటువంటి రైతు భరోసా కేంద్రాల ద్వారా చాలా ఉపయోగం కలుగుతుంది. అయితే అక్కడ స్టాఫ్ని మరికొంత పెంచితే బాగుంటుందంటూ జగన్కు సలహాలు సూచనలు ఇచ్చిన పరిస్థితుంది. అంతకుముందు అయితే కొంతమంది విద్యార్థులు నేరుగా జగన్ కలిసి 5వ తరగతి తర్వాత 6th క్లాస్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ అయిన సమయంలో కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈ లోపు అంటే ఫిఫ్త్ క్లాస్ లోపు బ్రిడ్జి క్లాస్ ఏదైనా ఇంగ్లీష్ సంబంధించి పెడితే బాగుంటుందంటూ కొంతమంది విద్యార్థులు జగన్కు సలహాలు ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అట్లాగే కొంతమంది చేనేతలు అంటే అనంతపురం జిల్లాలో కానీ అట్లాగే ప్రకాశం జిల్లాలో వచ్చినప్పుడు చేనేత కళాకారులు చేనేతలు కలిసినప్పుడు ఇప్పటివరకు ప్రభుత్వం వైపు నుంచి నూలు ఇతరేతర ముడి సరుకు తీసుకోవడానికి ప్రభుత్వం ఇస్తున్నటువంటి సబ్సిడీలు చాలా బాగున్నాయి. కానీ సరుకు అంటే ఏదైతే చీరలు కానీ ఇవన్నీ వస్త్రాలు నేసిన తర్వాత వాటిని అమ్ముకోవటానికి ఆప్కో లాంటి సంస్థలు ఉన్నప్పుడు కూడా కొంతమంది అధికారులను అక్కడ ఏర్పాటు చేస్తే వాటిని విడిగా ఎలాంటి ఇబ్బంది లేకుండా వాటిని మార్కెటింగ్ చేసుకోవడానికి సమస్య లేకుండా పోతున్నట్టు కూడా సలహాలు ఇచ్చిన పరిస్థితి. అంటే ఈ విధంగా ప్రతి చోట కూడా జగన్ తను కలిసిన వారిని ఉద్దేశించి అడుగుతూ ఉన్నారు. కొంతమంది మహిళలు వారైతే చిరు వ్యాపారులను కలిసినప్పుడైతే ఇంకాస్త ఇప్పుడే 10,000 రూపాయలు ఇస్తున్నారు కాబట్టి ఇంకొక 5,000 కానీ 10,000 కానీ ప్రభుత్వం వైపు నుంచి రుణం రూపంలో ఇచ్చినా సరే కూడా మేము వ్యాపారాన్ని పెంచుకుంటామంటూ కూడా చెప్తున్న పరిస్థితి. సో ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి తన జేబులో నుంచి పెన్ను కాగితం తీసుకొని దాంట్లో నోట్ చేసుకుంటున్నారు. మొట్టమొదటే చెప్పారు, బస్సుయాత్ర సందర్భంగా ఆ వర్గాల ప్రజలతోటి నేను మమేకం అవుతాను, ప్రభుత్వ వైపు ఇంకా ఏమేమి మేలు చేయాలో వాటన్నిటికి సంబంధించి సలహాలు సూచనలు ఇవ్వాలంటూ కూడా చెప్పిన పద్ధతి. ఈ సలహాలన్నింటిని కూడా జగన్ నోట్ చేసుకుని బస్సుయాత్ర అయితే ముందుకు కదులుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రవీందర్, మొత్తం మీద బస్సుయాత్ర అంటే అలా మామూలుగా చేసేయడం కాకుండా వారి సమస్యల్ని, వారు పొందుతున్న లబ్ధిని రెండు విధాలకు కూడా మాట్లాడి వారికి ఏం కావాలో అన్న విషయాలను కూడా పరిగణలోకి తీసుకుని ముందుకు వెళుతూ ఉన్న దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్న పరిస్థితి. మా కరెస్పాండెంట్ రవీందర్ ఇప్పటివరకు అప్డేట్స్ అందించారు.